ఎలా ఉండి? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే, లాస్ట్ బటన్ వీడియో మీరు చూసినట్టయితే కనుక మేము చిబా ప్రిఫెక్చర్ వచ్చాము. అంటే ఇంతకుముందు 7 ఇయర్స్ ఇక్కడే స్టే చేసామన్నమాట, ఇదే ఏరియాలో. సో అక్కడ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుదాము అని చెప్పి వచ్చాము. సో ఈరోజు ఏంటంటే లంచ్ చేసేసాము. ఆ వీడియో లంచ్ చేయడం వరకు చూపించాను. లంచ్ చేసాక మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఇక్కడ దగ్గరలో సుదయగౌర పార్క్ అని ఉంటుంది, అక్కడ చెర్రీ బ్లాసమ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఆ పార్క్ వెళ్దాము అని చెప్పి బయలుదేరాము. యాక్చువల్గా మా ప్లాన్ వేరే ఉండేది, మా జాపనీస్ టీచర్ వచ్చి మీట్ అవుతారు అనుకున్నాము, బట్ ఆవిడేమో ఈవినింగ్ వస్తానన్నారు. సో ఒక ఈవినింగ్ వరకు టైం ఉంది కదా అని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట పార్క్కి. సో పార్క్ ఏంటంటే జస్ట్ 2-3 కిలోమీటర్స్లోనే ఉంటుంది, మేము మా ఫ్రెండ్ వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి. సో అందుకని ఇంకా మా బయలుదేరాము. సో ఇదంతా ఏంటంటే కంప్లీట్గా విలేజ్ సైడ్ అనమాట. విలేజ్ సైడ్ ఎలా ఉంటుంది జపాన్లో అంటే చూడాలి అనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది, ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో కూడా. సో జపాన్లో విలేజెస్ ఎలా ఉంటాయని అందరు అడిగారు కదా, ఇలా ఉంటాయన్నమాట. సరే అయితే వీడియో చూస్తూ ఉండండి. మేము సుదయగౌర పార్క్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ఈ ప్లేస్తో, ఈ పార్క్కి మాకు చాలా రిలేషన్ ఉంది, చాలా మెమరీస్ ఉన్నాయి. ఆ మెమరీస్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సో తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. యాక్చువల్గా ఈవినింగ్ మా జాపనీస్ టీచర్ని కలిశాను. ఆవిడతో కలిసినప్పుడు ఆ కాన్వర్జేషన్ అదంతా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఆవిడకి చాలా రోజుల తర్వాత కలిసాం కదా. సో ఆవిడ ముందు అలా కెమెరా పెట్టడం అదంతా నాకు ఇష్టం లేదు, బట్ ఫోటో తీసుకున్నాను, లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. సరేనా, ఓకే, అయితే పార్క్ దగ్గరికి వచ్చేసాము, లోపలికి వెళ్దాం. పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కూడా మీరు చెప్పండి, ఓకేనా? సరే అయితే, అవును మర్చిపోయానండి, మీరందరూ కూడా కామెంట్స్ పెట్టడం చాలా తగ్గించేశారు. మీ అందరు కామెంట్స్ని నేను చాలా మిస్ అవుతున్నాను. సో నా వ్యూవర్స్ కామెంట్సే నాకు ఎనర్జీ బూస్టర్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో మీకు ఈ వీడియో చూసాక ఈ వీడియో మీద ఉన్న ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి, ఓకేనా? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ మీ కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇస్తాను. కార్ పార్కింగ్ చూసారా ఎంత రష్గా ఉందో, పార్క్ కూడా అంత రష్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎమర్జెన్సీ అనేది ఉండేది, అంటే గ్యాదరింగ్స్ కానీ ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఎమర్జెన్సీ అనేది తీసేశారు. సో యాక్చువల్గా చెర్రీ బ్లాసమ్ ఏంటంటే జాపనీస్కి చాలా ఇష్టం, మనకి కూడా ఇష్టమే, జాపనీస్కి చాలా చాలా ఇష్టం అనమాట. సో వీళ్ళు హనామి అనేది చేసుకుంటారు. హనామి అంటే ఇలా చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కింద కూర్చుని అందరూ గ్యాదర్ అయ్యి, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యి ఏంటంటే లంచ్ చేస్తారనమాట. లంచ్ ఆర్ ఎనీ స్నాక్, అలా గ్యాదరింగ్ అనమాట. సో దాన్ని హనామి అంటారు. అంటే ఏదైనా తింటూ వాళ్ళు చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కింద టైం స్పెండ్ చేయడాన్ని హనామి అంటారు అని అర్థం. సరే అయితే పార్క్లోకి వచ్చాం కదా, చాలా పెద్ద పార్క్ అండి, చాలా మెమరీస్ ఉన్నాయి. యాక్చువల్గా సహస్ర కడుపులో ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చాను, ఈవెన్ సాయి కడుపులో ఉండేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను. అండ్ సాయితో డెలివరీకి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ ఇదే ఏరియాకి వస్తాను అని నేను అనుకున్నాను, బట్ స్టిల్ ఏంటంటే ఈ ఏరియాకి రాలేదు. మా హస్బెండ్కి ఆఫీస్ కొత్తగా జాబ్ రావడం వల్ల మేము యొకోహోమా అనేది షిఫ్ట్ అయిపోయాము. సో ఈ ఎంతైనా సరే పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమే కదా, ఎందుకని ఈ ప్లేస్ని ఫస్ట్ మేము జపాన్ వచ్చాక 7 ఇయర్స్ ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్తో మాకు అన్ని మెమరీస్ ఉన్నాయి, చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఈ పార్క్లో ఏంటంటే వాకింగ్ వచ్చేవాళ్ళం, అప్పట్లో మాకు కార్ ఉండేది. సో దట్ ఏంటంటే మాకు ఎప్పుడైనా కొంచెం బోర్ కొడుతుందంటే ఈ పార్క్ వచ్చేసేవాళ్ళం, సహస్రాన్ని తీసుకుని ఇక్కడే సహస్ర సైక్లింగ్ కూడా చేసుకునేది అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి చూసారా. యాక్చువల్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ నేను సాయిని తీసుకుని ఇదే పార్క్కి వస్తాను. సాయి మళ్ళీ నా కడుపులో ఉండేటప్పుడు ఏరియా అంతా చూశాడు కదా, మళ్ళీ ఈ పార్క్ అంతా చూశాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్గా చూస్తున్నాడు అనమాట. అది లేకపోతే వెళ్ళిపోతాడు. చిన్న ఎక్వేరియం కొందాం మనం. ఫుడ్ ఉంటుంది. డక్ సాయి, ఓహో డక్ అంటున్నాడు. సాయి ఏంటవి ఏంటవి? ఫిష్. అదేంటది? డాక్. ఫిషి నానా.
చూస్తున్నారు కదా, రియల్ లైఫ్లో కూడా సాయి మళ్ళీ చూస్తున్నాడు. వాడు బయటకు వచ్చాక కూడా ఆ హ్యాపీనెస్ చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా 4 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మా డాడీ వచ్చారనమాట. నాకు అప్పుడు సయాటిక ప్రాబ్లం, ఆల్మోస్ట్ 3 మంత్స్ బెడ్ రెస్ట్ అని చెప్పారు సాయి పుట్టక ముందు. అప్పుడు ఏంటంటే అమ్మకి హెల్త్ బాగుండదని మీలో చాలామందికి తెలుసు కదా, సో నాకు డాడీ హెల్ప్ చేయడానికి సహస్రం చూసుకోవడానికని డాడీ వచ్చారు. సో అప్పట్లో డాడీని తీసుకుని పార్క్ వచ్చాము. ఈ ప్లేస్లో సహస్రతో డాడీ ఫొటోస్ చాలా ఉంటాయి, బట్ స్టిల్ ఒకటి రెండు అయితే పెడతాను, అది కూడా చెప్తాను ఎక్కడ అన్నది. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ బ్రిడ్జ్ మీదే కరెక్ట్గా ఆ ప్లేస్లో నుంచొని డాడీ సహస్ర ఫోటో తీసుకున్నారనమాట. ఆ ఫోటో యాడ్ చేస్తాను దొరికితే కనుక, దొరకకపోతే లేదు. ఇప్పుడు సెర్చ్ చేయాలంటే చాలా ఎక్కడెక్కడో ఉంటాయి, బట్ ట్రై చేయాలి. మెమరీస్ గుర్తొస్తున్నాయి నాకు, మీకు గుర్తుకొస్తున్నాయి? డాడీ వచ్చినప్పుడు ఇక్కడే కదా తీసుకున్నారు ఫోటో, సహస్ర డాడీ, డాడీ సహస్రకి ఇక్కడే ఎగ్జాక్ట్ గా ఫోటో ఉంది, డాడీ సహస్రాన్ని ఎత్తుకోవడం. సరే అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను, ఇక దీని పక్కనే ఈ పార్క్ పక్కనే మా జాపనీస్ క్లాస్ ఉండేది. సో మా జాపనీస్ క్లాస్ ఉండేది కదా, మా టీచర్స్ ప్రతి సీజన్కి ఈ పార్క్కి తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ సీజనల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి పార్క్లో, సో చాలా బాగుంటుంది ఈ పార్క్. సరే అయితే మా మెమరీసే కాదు, బట్ ఈ పార్క్ అయితే చాలా చాలా బాగుంటుంది. సరే మీరు చూస్తూ ఉండండి, నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా, అందరూ కూడా చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కింద కూర్చున్నారు, ఏదో ఒక ఫుడ్ తింటూ టైం స్పెండ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అలానే టైం స్పెండ్ చేస్తారు అన్నమాట. దీన్నే హనామి అంటారు. దగ్గరలోనే, సో అప్పుడు ఏంటంటే ఏదైనా చిన్న ఈవెంట్ అయినా ఏదైనా సరే ఇక్కడికి తీసుకొచ్చేవారు మాకు. ఊరికి చిన్న చిన్న గ్యాదరింగ్స్కి చిన్న పార్టీ లాగా చేసుకునేవాళ్ళము. జాపనీస్ టీచర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేవాళ్ళము. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. యాక్చువల్గా మార్నింగ్ లేట్గా రావడం వల్ల జాపనీస్ టీచర్ ఏంటంటే ఆవిడ వచ్చి వెళ్ళిపోయారు. నేను అప్పటికి ఫోన్ చేశాను లేట్ అవుతుంది అని, బట్ ఆవిడకి సాయంత్రం పని ఉందంట, మాకు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల కలవడం అవ్వలేదు. సో ఈవినింగ్ అయితే ట్రై చేస్తాను రావడానికి అని అన్నారు, ఆఫ్టర్నూన్ నుంచి బిజీ అని చెప్పారు. వాళ్ళు ఏంటంటే జాపనీస్ ఎక్కువగా స్కెడ్యూల్ అన్నీ ముందుగానే ఫిక్స్ అయిపోతాయి, మేము సడన్ ప్లాన్ వల్ల వాళ్ళ స్కెడ్యూల్ని మళ్ళీ మార్చుకోలేక అప్పటికే ట్రై చేసి వచ్చారు. వచ్చి నా కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చి నా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు అనమాట, రేష్మ వస్తే ఇవ్వండి అని చెప్పి. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే వాళ్ళని చూడాలని ఉంది.
ఇక్కడ ఏంటంటే మీతో కొన్ని విషయాలు మాట్లాడాను, నా ఫోన్లో ప్రాబ్లం వల్ల మీకు వినిపించలేదు. సో ఏం మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎక్కువగా మీకు ఓల్డ్ పీపుల్ కనిపిస్తారు ఈ ఏరియాలో, ఎందుకంటే ఇది పల్లెటూరు సైడ్ కదా. ఆల్మోస్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటంటే ఇక్కడ హౌస్ కొనుక్కొని ఇక్కడే చాలా వరకు సెటిల్ అయిపోతారన్నమాట. సో అంటే వాళ్ళ లాస్ట్ జనరేషన్ లాస్ట్ టైం అంతా ఇంకా పల్లెటూరులోని మొక్కలు అన్నీ పెంచుకుంటూ అంటే ఒక ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేస్తారు. సో వీళ్ళు జాపనీస్ వర్క్ హాలిక్ అని మీ అందరికీ తెలుసు. సో ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడతారు, తర్వాత ఫుల్ రిలాక్స్ అయిపోతారన్నమాట. సో మనీ సేవ్ చేసుకుంటారు అండ్ హ్యాపీగా ఉంటారు. సో ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను అండ్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. మన పల్లెటూరులో ఎలా అయితే మనం వెళ్తే పల్లెటూరు ఆప్యాయంగా పలకరిస్తారో ఇక్కడ కూడా చాలా ఆప్యాయంగా అనమాట. మనం ఫారినర్స్ అని ఎప్పుడు తక్కువ చెప్పు చూడరు. సో బ్లాక్ ఫీలింగ్ అలా ఎప్పుడు ఉండదు అనమాట జాపనీస్కి. సో ఆ విషయమే మీ అందరితో మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ పార్క్లో ఒక చిన్న ష్రైన్ ఉంది, అదే జాపనీస్ టెంపుల్ ఉంది. సో మీ అందరికీ చూపిస్తున్నాను. సరే, బుద్ధుడికి దండం పెట్టేసుకుందామా? ఇక్కడ ఒక గంట కూడా ఉంది. జాపనీస్ టెంపుల్స్లో గంట ఉంటుందన్నమాట, సేమ్ ఆల్మోస్ట్ మన హిందూ ట్రెడిషన్లానే ఉంటుంది. సో అది లాస్ట్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ ఏదో జంప్ చేసేది ఉంది. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తానండి. నెక్స్ట్ ఏంటంటే, ఈవినింగ్ మా జాపనీస్ టీచర్ వచ్చారు, ఆవిడని మీట్ అయ్యాను. ఆవిడ వచ్చినప్పుడు వీడియో అనేది తీయలేదని చెప్పాను కదా, బట్ ఏంటంటే ఫోటో అయితే యాడ్ చేస్తాను. తర్వాత ఈవినింగ్ స్నాక్ కోసం అని ఇంకొక ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ డే ఏంటంటే ఒక చిన్న గ్యాదరింగ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళకి బాబు పుట్టాడని చెప్పాను కదా, సో చిన్న గ్యాదరింగ్, కొంచెం క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే పిలిచారు. సో ఆ గ్యాదరింగ్ అంతా
అదంతా కూడా నేను వీడియో షూట్ చేయలేదు, బట్ స్టిల్ అక్కడికి వెళ్ళడము, పల్లెటూర్లు ఎలా ఉంటాయి, రోడ్లు మొత్తం పొలాలు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో అదంతా కూడా మీరు చూద్దరు కానీ. అండ్ నా ఫ్రెండ్ డెకో క్రాఫ్ట్ అనేది చేస్తారనమాట, నేర్చుకుంది ఇక్కడ, చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ, బట్ స్టిల్ చాలా బాగా చేస్తుంది. తన క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. సో అది ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.